టెక్ మీడియా మిత్రులకు నమస్కారం. నేను రఘునందన్ రావు, ఎమ్మెల్యే దుబ్బాక. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు నల్లగొండ జిల్లా నకరేకల్లో ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఎందుకు గ్రాడ్యుయేట్ మిత్రులు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలంటే మేము 100 కారణాలు చెప్పగలుగుతాం. ఎందుకు టిఆర్ఎస్కు ఏయకూడదో కూడా 100 కారణాలు చెప్పగలుగుతాం. ప్రభుత్వ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులు కాదనే స్థాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ఉపాధ్యాయ మిత్రులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికారంలోకి వచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ ఇవ్వలేనంత స్థాయికి దిగజారిపోయింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా ఓటేయాల్సిన అవసరం ఉంది. 2018 ఎన్నికలలో నన్ను గెలిపిస్తే నా పార్టీని ముఖ్యమంత్రిని చేస్తే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి నిరుద్యోగ మిత్రులందరినీ వంచినందుకు టీఆర్ఎస్ కి ఈ ఎన్నికలలో గ్రాడ్యుయేట్ మిత్రులు గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఇది ఈ రాష్ట్రం లోపల అసలు పాలన ఉందా లేదా అనేది నిన్న కరీంనగర్ పాత జిల్లా మంతని ప్రాంతంలో జరిగినటువంటి ఇద్దరు న్యాయవాదుల హత్యను చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రజాస్వామిక పాలన పోయింది, రాజరిక పాలన వచ్చింది అనుకున్నాం, అది కూడా పోయింది, రాక్షస పాలన వచ్చింది అని చెప్పి నిన్న ఇద్దరు న్యాయవాదుల్ని నడి రోడ్డు మీద నరికేసినటువంటి సంఘటన, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటన. దాన్ని ఏమని చెప్తున్నారు, ఏదో మండల్ పార్టీ ప్రెసిడెంట్కి ఆయనకు వ్యక్తిగత కక్షలు ఉన్నాయని చెప్పి కేసును తప్పుదోవ పట్టించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలే ప్రయత్నం చేయడం బాధాకరమైనటువంటి విషయం. చనిపోయినటువంటి న్యాయవాదులు ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా పిలిచివేసి కొట్లాడి దేవుడి మాన్యాలని కాపాడిన పాపానికి ఆ దేవుని దగ్గరికి వాళ్ళని పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసింది. అంటే దీన్ని బట్టి సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే గట్టిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారో ఆ గొంతుల్ని లేకుండా చేసేటువంటి కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి న్యాయవాద మిత్రులందరూ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మాకే ఓటేయాలి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 100 కారణాలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జన్మదిన వేడుకలలోంచి బయటకు వచ్చి నిన్న పట్టపగలు నడి రోడ్డు మీద జరిగినటువంటి ఇద్దరు న్యాయవాదుల హత్యపైన సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణకు ఆదేశించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది వీలు పడదు అని అనుకుంటే, మాకు చేత కాదు అని అనుకుంటే తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అయ్యేస్తారు. అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ మేము హత్య జరిగిన తర్వాతనే వస్తామని చెప్పదలుచుకుంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు మీ డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చి సిబిఐ విచారణ కోరండి, నిజాలు బయటికి తీసుకురండి, ప్రశ్నించే గొంతులని గొంతు నొక్కొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. జై హింద్, జై భారత్.